गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स मन सेकंड बीए की संबंधी एचपी एचपीटी सब्जेक्ट पॉलिटिकल साइंस अलागे पेपर फोर्थ पेपर पेरेंटे इंडियन पॉलिटिकल प्रोसेस अने पेपर या अलागे सेम फोर्थ सेम यूनिट फोर्थ यूनिट फोर्थ सेम को संबंधी आ पेपर की इंडियन पॉलिटिकल प्रोसेस भारत राजकीय प्रक्रिया अने मन ओक पेपर या पेपर अलगे सेम फोर्थ सेम यूनिट फोर्थ यूनिट अलगे मैं एम चुनामेंटे भारत देश पार्टी व्यवस्था अने वाटी अंश में 1952 जरिगिनटुवंटि आयोक एलक्षन्स एवैते उन्नायो आयोक 1952 अलागे 1952 नुंचि 84 वरकु जरिगिनटुवंटि लोकसभा एन्निकल्नि मनमु परिशीलिंचडं जरिगिंदि ఫస్ట్ ఎలక్షన్ లో ఎవరు గెలిచారు దానికి గల కారణాలు ఏంటి రెండో ఎలక్షన్ లో అదే పార్టీ వచ్చిందా దానికి గల కారణాలు ఏంటి మూడో ఎలక్షన్ లో కూడా అదే పార్టీ గెలిచిందా దానికి గల కారణాలు ఏంటి అనే అంశాలను మనము కిందటి క్లాస్ లో చర్చించుకోవడం జరిగింది అయితే ఈ క్లాస్ లో మిగిలి ఉన్నటువంటి ఎలక్షన్ లో జరిగినటువంటి పరిణామాలను పరిశీలించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇప్పుడు మనము ఈ యొక్క ఇంట్రడక్షన్ మనం తీసుకున్నట్లయితే లోక్సభలో ఇప్పటివరకు జరిగినటువంటి ఈ యొక్క ఆ ఎన్నికల యొక్క ఫలితాలను మనం పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది మనం తెలుసుకోవచ్చు రెండో అంశం ఏంటండి ఏక పార్టీ విధానం అనేది దాదాపుగా ఒక 20 సంవత్సరాల భారతదేశంలో జరిగింది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఓకేనమ్మా అంటే ఏక పార్టీ సిస్టం అనేది ఇండియాలో 20 సంవత్సరాలు అమలైంది ఆ ఏక పార్టీ విధానాన్ని బ్రేక్ చేసినటువంటి పార్టీ ఏంటి ఎందుకు బ్రేక్ అయ్యింది అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది ఇలాగా యొక్క భారతదేశంలో ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల్ని మనం గమనించినట్లయితే ఏ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఏ పార్టీ ఓడిపోయింది ఆ పార్టీలోకి అధికారం ఆ సంవత్సరంలో ఎందుకు వచ్చింది ఆ సంవత్సరంలో అధికార పార్టీని ఎందుకు ప్రజలు దించి వేసేశారు అనే విషయాన్ని మనము ఆసక్తికరంగా తెలుసుకోవడానికి ఆస్కారం ఇస్తుంది ఈ యొక్క లోక్సభ ఎన్నికల విధానం అనేది మనము ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి మధ్యంతర ఎన్నికలు 1971 లో వచ్చాయి ఆ ఎలక్షన్స్ ని అలాగే 1977 లో జరిగినటువంటి ఎలక్షన్ ని మనం గమనించాలి ఈ రోజు ఇక్కడ మనము 1971 అంటే 67 లో జరిగినటువంటి సాధారణ ఎన్నికలు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక ప్రథమ ఘట్టాలుగా భావించవచ్చు ఎందుకంటే ఇక్కడ 1969 సంవత్సరాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక 1969 సంవత్సరాన్ని మనం తీసుకున్నట్లయితే కింది క్లాస్లో చెప్పుకున్నాం ఈ విషయం ఇక్కడ కాంగ్రెస్ అనేది టూ టైప్స్ గా డివైడ్ అయిపోయింది కాంగ్రెస్ మొదటిసారిగా 1969 సంవత్సరంలో రెండు పార్టీలుగా చీలిక అంటే చీలిక వచ్చింది మొదటిసారిగా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు ఎందుకంటే జవహర్ లాల్ నెహ్రూ గారు 1964లో తనువు చెలించిన తర్వాత ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అవ్వచ్చు ఇలా ప్రధానమంత్రి అయిన తర్వాత అలాగే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఎక్కిన తర్వాత
ఇందిరా గాంధీ అవలంబించినటువంటి కుటిల రాజనీతి వల్ల అక్కడ కొన్ని వర్గాల్లో విభేదాలు చోటు చేసుకోవడం వల్ల ఐ కాంగ్రెస్ ఆర్ కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అనేసి ఆ ఇందిరా కాంగ్రెస్ అనేసి రెండు వర్గాలుగా కాంగ్రెస్ డివైడ్ అయిపోయింది అనేది మనము గుర్తుంచుకోవాలి. అయితే ఇది ఒక కాంగ్రెస్ కి ఎదురు దెబ్బగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆజ్యాంతం 1952 నుంచి కూడా 1969 వరకు ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా ఏకఛత్రాధిపత్యంగా నాయకుడు అనేవాడు ముందుని నడిపించాడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. 1969 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్రేక్ పడింది కాంగ్రెస్, ఒక చిన్న ఎదురు దెబ్బ తగ్గింది అనేసి మనం చెప్పుకోవచ్చు. రైట్. అయితే మనము ఈ యొక్క 1969 జరిగినటువంటి పరిణామాల వల్ల 1971 ఏం జరిగింది అంటే మధ్యంతర ఎన్నికలు అనేవి రావటం జరిగింది. 1971 జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేది గరిబి హటావో అనే నినాదంతో రావడం జరిగింది. అంటే ఇందిరాగాంధీ ఏమందంటే ఈ యొక్క 1971 మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం ఏంటంటే గరీబి హటావో అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది. కానీ ఈమెకి అంటేగా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు అనేవి ఇందిరా హటావో అనే నినాదంతో ఎన్నికల్లో పోటీ చేశాయనేది ఒక కోసం మెరుపు. అంటే పేదరికాన్ని తవిరి వేయాలి అనేసి ఇందిరాగాంధీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన ఒక ట్యాగ్ లైన్గా పెట్టుకుంటే ఈ ప్రతిపక్షాలు అనేవి ఏం చేశాయంటే ఇందిరా హటావో ఇందిరాగాంధీని ఇంటికి పంపాలి అనే ఒక ట్యాగ్ లైన్ వీళ్ళు వాడుకోవడం జరిగింది. ఇలాగా ఆసక్తికరంగా ఈ యొక్క 1971 సంవత్సరంలో జరిగినటువంటి ఈ లోక్సభ ఎన్నికలని మనం గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీ 441 స్థానాల్లో పోటీ చేస్తే 352 స్థానాలను కైవసం చేసింది. అలాగే ఈ యొక్క జనసంఘ అనే పార్టీ నెక్స్ట్ కాంగ్రెస్ ఓ అనే పార్టీ 238 స్థానాల్లో పోటీ చేస్తే 16 స్థానాలను కైవసం చేస్తుంది. అలాగే జనసంఘ 160 స్థానాలని కైవసం పోటీ చేస్తే 23 స్థానాల్లో గెలుపొంది. అలాగే సిపిఐ తీసుకుంటే 87 స్థానాల్లో పోటీ చేస్తే 23 స్థానాలు కైవసం చేసుకుంది. సిపిఎంని గమనిస్తే కనుక 95 స్థానాలకి కూడా 85 స్థానాలని కైవసం చేసుకుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే అంతకు ముందు జరిగినటువంటి ఎలక్షన్లో మనం గమనిస్తే ఆల్రెడీ నేను చెప్పుకున్నాను చార్ట్ వేసుకుని మనం చెప్పుకున్నాం దాన్ని గమనించినట్టయితే ఆ తర్వాత 71 ఎలక్షన్ గమనించినట్టయితే చాలా వ్యత్యాసం ఉన్నది అనే విషయాన్ని మనము ఇక్కడ చూసుకోవాలంటే ఇక్కడ చాలా తగ్గిపోయింది సీట్లు, కాంటెస్టింగ్ కూడా ఒక రకంగా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ సీట్కి రావడం వల్ల కాంగ్రెస్ ఓ ఇరిగిపోవడం ఐఓ విడిపోవడం వల్ల అలాగే సిపిఎం కూడా పుంజుకుందని చెప్పుకోవాలి. కాంటెస్ట్ స్థానాలు తగ్గిని గెలుపొంద సీట్లు పెరిగింది ఇక్కడ గమనించినట్టే. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఈ యొక్క మధ్యంతర ఎన్నికలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 1971 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తిదికి అధికారాన్ని చేజిక్కించుకుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే 352 స్థానాలతో ప్రథమ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందువల్ల ఇదే పార్టీ మళ్ళీ లీడ్లోకి వచ్చింది అనేసి అంటే లీడ్ చేసింది గవర్నమెంట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే భారతదేశంలో జాతీయ కాంగ్రెస్ కి ఈ యొక్క 1971-69 జరిగినటువంటి ఒక ఎదురు దెబ్బ ఉంది. తీవ్రమైనటువంటి కోలుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ 1977.
సాధారణ ఎన్నికలు. దాని కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ 1977లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జనతా పార్టీ చేతిలో ఘోర పరాజయం పొందింది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ 1975లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఆ 1975లో ఇందిరాగాంధీ చేసినటువంటి తప్పిదం వల్ల జనతా పార్టీ ఆవిర్భవించడం ఇందుకు మూల కారణంగా మనము చెప్పుకోవచ్చు. అంటే 1975వ సంవత్సరంలో ఇండియాలో ఒక చీకటి రాజ్యం ఏర్పడింది అనేది చాలా మంది రాజనీతి వ్యక్తుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే 1975లో జరిగినటువంటి పరిణామాలని మనం పరిశీలించినట్టయితే ఇందిరాగాంధీ మరొక్కసారి రాజ్యాధికార దాహం కోసము తన ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని దేశంలో మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని తీసుకొచ్చి పవర్స్ అన్నీ కూడా తన చేతిలో పెట్టుకొని దేశాన్ని ఒక కీలు బొమ్మలాగా డివైడ్ చేయడం జరిగింది. అది ప్రతిపక్షాల్లో కానీ ప్రజల్లో కానీ ఏ విధమైనటువంటి సానుకూలమైనటువంటి స్పందన లేదు. అంటే 1942వ రాజ్యాంగ సవరణ చేసే 1976వ సంవత్సరంలో మనకి 42వ రాజ్యాంగ సవరణ చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి విధానాన్ని సృష్టించి ఎలాగైనా సరే 1977లో జరిగేటువంటి ఎలక్షన్లో గెలుపొందాలి అనే ఒక తీవ్రమైనటువంటి ఆకాంక్ష వల్ల ఈ యొక్క దేశాన్ని చీకటి రాజ్యంగా మార్చడానికి ప్రయత్నం చేసింది అనేది చాలా మంది రచయితలు రాజనీతుల యొక్క అభిప్రాయం. ఇక దాని పరిణామం తర్వాత 75, 76, 77లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ఫలితాన్ని మనం పరిశీలించినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 492 స్థానాల్లో కాంటెస్ట్ చేస్తే 154 స్థానాల్లో గెలుపొంది. జనతా పార్టీ 405 స్థానాల్లో పోటీ చేస్తే 295 స్థానాలు కైవసం చేసి పట్టికలో మొదటి స్థానం సంపాదించింది. అలాగే సిపిఐ యొక్క ప్రభావం ఇక్కడ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క 1977 ఎలక్షన్లో సిపిఐ యొక్క ప్రభావం తగ్గింది. నెక్స్ట్ సిపిఎం అతి తక్కువగా 53 సీట్లు కాంటెస్ట్ చేసి 22 స్థానాలు గెలుచుకుంది. అయితే సిపిఎం ఒక రకంగా బలపడింది అనేసే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సిపిఎం 1971లో 85 సీట్లు కాంటెస్ట్ చేస్తే 25 సీట్లు గెలుచుకుంది. కానీ 77లో 53 సీట్లు కాంటెస్ట్ చేసి 22 స్థానాన్ని కలిసింది. అంటే ఇలాగ ఆద్యాంతం మనం పరిశీలించినట్టయితే కనుక 1977వ సంవత్సరంలో జరిగినటువంటి ఆ 6వ లోక్సభ ఎలక్షన్ ని మనం గమనించినట్టయితే అద్భుతమైనటువంటి విషయాలు ఈ ఎలక్షన్ లో చోటు చేసుకున్నాయి. అనుకోని అనూహ్య రీతిలో మొదటిసారిగా
కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యొక్క ఆరవ లోక్సభ 1977 అనేసి మనం అయితే ఈ ఎన్నికల్లో జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జనతా ప్రయోగం వైఫల్యం చెందడం వల్ల 1980లో 7వ లోక్సభ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అంటే 87, 88, 89, 90, 77, 78, 79, 80 ఈ 3 సంవత్సరాల కాల పరిమితి లోపలే మళ్ళా 1980లో 7వ లోక్సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 1980లో జరిగినటువంటి లోక్సభ ఈ 1980లో 7వ లోక్సభను మనం గమనించినట్టయితే కనుక కాంగ్రెస్ పార్టీ ౪౯2 స్థానాలు అవుట్ ఆఫ్ 353 జనతా ఈ జనతా పార్టీ 294 స్థానాలకి 41 41 అలాగే ఇది జనతా ఎస్ అంట. ఈ జనతా పార్టీ 432కి 38 అలాగే సిపిఐ 48కి 11 సిపిఎం 63కి 36 అంటే ఈ యొక్క జనతా పార్టీ వైఫల్యం వల్ల కాంగ్రెస్ ఓడించాయి. కొన్ని పార్టీలన్నీ ఒక కూటమిగా జనతా పార్టీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని కొద్ది సంవత్సరాలు కొనసాగించాయి. కానీ ఈ ప్రభుత్వానికి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, అతను కూడా కాంగ్రెస్లో విభేదించి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఇలా కొన్ని పార్టీలు వీళ్ళు పోగేసుకుని మొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది భారతదేశంలో. అలా ఇందిరాగాంధీకి యాంటీగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ చాలా చాకచక్యంగా కూల్చేసి తేలికలు తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళకి మొత్తానికి పడగొట్టేసి మళ్ళా 1980లో 7వ లోక్సభ ఎన్నికలు స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ 7వ లోక్సభ ఎన్నికల్ని మనం ఒక్కసారి గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీ 492 స్థానాల్లో 353 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే జనతా పార్టీ చీరిపోయే జనతా పార్టీ ఎస్ 294కి 41 స్థానాలు, జనతా పార్టీ 432 స్థానాలకి 31 స్థానాలు, అలాగే సిపిఐ 48 స్థానాలకి 11 స్థానాలు, అలాగే సిపిఎం 63 స్థానాలకి 36 స్థానాలు గెలుచుకుంటుందనేసి మనం
మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఈ రకంగా 1977 జరిగినటువంటి సాధారణ ఎన్నికలని 1980 జరిగినటువంటి సాధారణ ఎన్నికల వల్ల ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఇందిరాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారాన్ని చేజిక్కించుకుంది అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఓకేనమ్మా, రైట్. ఇక 8వ లోక్సభ 1984 1984లో జరిగినటువంటి 8వ లోక్సభ మనం గమనించినట్టయితే కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ ఎస్ ఏం చేసింది అంటే 4 స్థానాలను చేసుకుంది. అలాగే జనతా వచ్చేసి 10 జనతా 10 స్థానాలు, డిఎంకేపీ బీజేపీ 2 స్థానాలు, అలాగే 1984 సంవత్సరంలో జరిగినటువంటి 8వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. 84లో ఇందిరాగాంధీ హత్య చేయబడింది. దానివల్ల ఇక్కడ సానుభూతి సంపాదించింది అనేది గమనించాలి. అంటే 1984వ సంవత్సరంలో ఇందిరాగాంధీని హత్య చేశారు. ఆ యొక్క పార్టీ సానుభూతి సంపాదించుకుని 1984 డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా 434 స్థానాన్ని కైవసం చేసుకుని మరలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. దాంతోపాటు కాంగ్రెస్ 5 సీట్లు పోయింది, 4 సీట్లు సంపాదించింది. జనతా పార్టీ యొక్క పరిమితి ఇక్కడ పడిపోయింది బాగా, 10 సీట్లు కైవసం చేసుకుంది. అలాగే భారతీయ జనతా పార్టీ అనేది కొత్తది రావడం, అది 2 సీట్లు కైవసం చేసుకోవడం కూడా జరిగింది. సిపిఐ యొక్క పలుకుబడి ఎలక్షన్లో పడిపోయింది. సిపిఐ 6 స్థానాలు, సిపిఎం 22 స్థానాలు. అంటే సిపిఐ పరపతి పడిపోయింది, సిపిఎం తన యొక్క బలాన్ని అలాగే ఉంచుకుంది, అందువల్ల 22 స్థానాలు కైవసం చేసుకుంది. ఏఐఏడిఎంకే, ఇది తమిళనాడు పార్టీ, 12 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే టీడీపీ 30 స్థానాలను కైవసం చేసుకుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ఏర్పడినటువంటి కాంగ్రెసేతర ప్రభుత్వము, దానికి పోటీ వచ్చినటువంటి ప్రభుత్వం, ఎన్టీ రామారావు దీన్ని ఏర్పాటు చేశారు. ఇది మొదటిసారిగా ఎలక్షన్లో గెలిచి ఏకంగా 30 లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుని ఈ యొక్క కాంగ్రెస్ తర్వాత అంతటి బలమైనటువంటి యాంటీ ప్రతిపక్షంగా 30 స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్ష పార్టీ హోదాని పొందిందనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే కనుక 1984లో జరిగినటువంటి ఎన్నికల్లో సిపిఎం మరియు తెలుగుదేశం పార్టీలు ఎక్కువ సీట్లు సంపాదించుకోగలిగినాయి. ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ లోక్సభలో గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షంగా అవతరించింది అనే విషయాన్ని కూడా మనము ఈ సందర్భంగా గుర్తించుకోవాలి. అంటే ఆ సిపిఎం
अटे टीडीपी की मरियु सीपीएम पार्टी की अत्यधिक स्थानालु एलक्षन जी अंदव वीट की గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష హోదా అనేది ఈ రెండు పార్టీలు కలిపి ఏర్పాటు చేసుకున్నాయి అనే విషయాన్ని కూడా మనము ఈ సందర్భంగా ప్రస్తావించవచ్చు. ఇక్కడమా అలాగే ఇక్కడ మనము 1984 వరకు జరిగినటువంటి భారతదేశ సాధారణ లోక్సభ ఎన్నికల్ని గమనించడం జరిగింది. ఇప్పుడు మనము 1989 96 98 99 లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్ని గమనించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే 1984లో ఇందిరాగాంధీ హత్య జరగడము, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అవడము, రాజీవ్ గాంధీ వాళ్ళ అమ్మగారి యొక్క పేరును ఉపయోగించుకుని పలికడం ఉపయోగించుకుని 432 పైగానే సీటు సంపాదించుకొని ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే ఇక్కడ 1989 లోక్సభ ఎన్నికల్ని మనం గమనించినట్టయితే ఇక్కడ ఒక తేడా వచ్చింది. ఈ యొక్క 1989లో జరిగినటువంటి 9వ లోక్సభ ఎన్నికల్ని అనంతరం విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ కూటమి అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 197 సీట్లకి అలాగే బీజేపీకి 85 స్థానాలు వచ్చాయి. నేషనల్ ఫ్రంట్ కూటమికి వామపక్షాలైనటువంటి బీజేపీ ఏం చేసిందంటే బయట నుంచి మద్దతు ఇవ్వటం జరిగింది. తర్వాత బాబ్రీ మసీదు వివాదంలో విపి సింగ్ ప్రభుత్వానికి ఈ బీజేపీ అనేది మద్దతును ఉపసంహరించుకోవడం జరిగింది. అందువల్ల కాంగ్రెస్ మద్దతు వల్ల ఏర్పడినటువంటి చంద్రశేఖర్ ప్రభుత్వము 4 నెలలకే పతనమై మరలా ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి చోటు చేసుకుందనేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క 1989 లోక్సభ ఎన్నికల్ని మనం గమనించినట్లయితే చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 197 సీట్లు రావడం జరిగింది. ఇది సరైనటువంటి మ్యాజిక్ ఫిగర్ కాదు. అందువల్ల 1984లో మనం బీజేపీని గమనించినట్టయితే కేవలం 2 లోక్సభ సీట్లు వచ్చాయి. కానీ ఈ 1985 ఎలక్షన్లో మనం గమనించినట్టయితే బీజేపీకి 85 స్థానాలు వచ్చాయి, జనతాదళ్ జేడీ పార్టీకి 143 స్థానాలు. ఇలాగా బీజేపీ జేడీ పార్టీకి బయట నుంచి మద్దతు ఇచ్చింది. అందువల్ల జేడీ పార్టీ అధినేతగా ఆ యొక్క చంద్రశేఖర్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనే అతను ఈ నేషనల్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ యొక్క బాబ్రీ మసీదు విషయంలో వివాదాస్పదంగా జేడీ పార్టీ వ్యవహరించడంతో బీజేపీ పార్టీ తన యొక్క మద్దతుని ఉపసంహరించుకోవడంతో మళ్ళా విపి సింగ్ ప్రభుత్వాన్ని దించేసింది. అప్పుడు ఏం జరిగిందంటే చంద్రశేఖర్
కాంగ్రెస్ పార్టీ తరపున అధ్యక్షుడిగా ఉంటూ కొద్ది సంవత్సరాలు నిలిపాడు. అది కూడా పడిపోవడంతో మళ్ళా ఎలక్షన్ అనేది రావటం జరిగింది అనేది ఇక్కడ మనం గమనించాలి. అంటే 85 చాలా విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది. అలాగే 1984 రెండు స్థానాలు కైవసం చేసుకున్నటువంటి బీజేపీ 89కి వచ్చేటప్పటికీ 85 సీట్లు కైవసం చేసుకుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా మనము భావించవచ్చు. అలాగే 10వ లోక్సభని మనం పరిశీలించినట్టయితే ఈ యొక్క 10వ లోక్సభ 1991వ సంవత్సరంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ యొక్క 1991లో 10వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా ఇక్కడ తెలుసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి 232 సీట్లు. చూడండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి యొక్క 1991లో మనం గమనించినట్టయితే 232 స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే బీజేపీకి 59 లభించాయి. అలాగే అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఆ జేడీకి 120 సీట్లు. అంటే ఎవరికి కూడా మెజార్టీ స్థానాలు సంపాదించుకోలేకపోయాయి. కానీ మళ్ళా పివి నరసింహారావు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పార్టీలన్నింటినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఆయన పివి నరసింహారావు గారు చాలా చాకచక్యంగా మొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి వ్యక్తిగా పివి నరసింహారావు గారిని మనం కొనియాడవచ్చు. ఇలా చూసుకున్నట్టయితే పార్టీలో చీటికలు తెచ్చి ఆయారాం గాయారాం సంస్కృతి ఆసరాగా చేసుకుని ఈ పివి నరసింహారావు గారు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీని పూర్తి కాలము 5 సంవత్సరాలు కూడా ఈయన తన యొక్క ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే మనం గమనించినట్టయితే ఈ 10వ లోక్సభలో మెజార్టీ రాలేదని చెప్పుకున్నాం. అలాగే చక్కగా వాళ్ళ వాళ్ళకి గొడవలు పెట్టి ఈ యొక్క పివి నరసింహారావు గారు ఏం చేశారంటే ఈ పార్టీలు ఏమవుతాయి ఉన్నాయో ఆ పార్టీని చాకచక్యంగా తన దగ్గర తీసుకొని ఆ యొక్క పూర్తి కాలం 5 సంవత్సరాలని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి వ్యక్తిగా మన పివి నరసింహారావు గురించి చెప్పుకోవడం జరిగింది. అలాగే 11వ లోక్సభ ఎన్నికల్ని మనం పరిశీలించినట్టయితే ఈ 1996వ సంవత్సరంలో ఈ యొక్క ఎన్నికలు జరిగాయి. ఈ 96వ సంవత్సరంలో జరిగినటువంటి ఈ 1996లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ఆధిక్యం లభించలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. దాంతోపాటు ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 161 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 140 స్థానాలు లభించాయి. అలాగే భారత రాష్ట్రపతి వాజ్పేయి నాయకత్వంలోనే బీజేపీ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరినాడు. వాజ్పేయి నాయకత్వాన ఏర్పడినటువంటి సంకీర్ణ ప్రభుత్వము కేవలం 13 రోజులు మాత్రమే 13 రోజుల్లో కుప్పకూలిపోయింది. ఇక్కడ మనం గమనించినట్టయితే బీజేపీ Thank you.
बीजेपी की 168 అలాగే కాంగ్రెస్ కి 140 అలాగే జేడీకి 40 ఇక్కడ మనం ఈ 11వ లోక్సభని మనం గమనించినట్లయితే గనక ఏ పార్టీకి కూడా సరైనటువంటి మెజారిటీ లభించలేదు ఈ ఎన్నికలు మనం గమనిస్తే బీజేపీ పార్టీకి అత్యధికంగా 161 స్థానాలు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ 140 జనతాదళ్ పార్టీ 40 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది అయితే అత్యధిక స్థానాలు కలిగినటువంటి బీజేపీ పార్టీని అప్పటి రాష్ట్రపతి వాజ్పేయి పిలిపించి వాజ్పేయి చేత ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమానని చెబితే కేవలం 13 రోజుల్లో మాత్రమే ఈ యొక్క పార్టీ కుప్పకూలిపోయింది అంటే ప్రభుత్వము బీజేపీ యొక్క ప్రభుత్వం కుప్పకూలిపోయింది అనేసి మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాన్ని మనం గమనిస్తే కనుక 1996 మే 28వ తేదీన వాజ్పేయి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం కూడా మనం తెలుసుకోవాలి అలాగే 13 పార్టీతో కలిపినటువంటి జేడి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వర్స్ అలాగే డిఎంకే టాప్ టిఎంసి ఎంఎల్ యునైటెడ్ ఫ్రంట్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది దేవేగౌడ నాయకత్వాన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చింది అంటే బీజేపీని దించేసి ఒక వర్గాన్ని ఏర్పాటు చేసి దానికి బయట నుంచి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం కూడా జరిగింది దానికి దేవేగౌడ ప్రధానమంత్రి ఇలా జరిగినటువంటి ప్రభుత్వం నాయకత్వం దేవేగౌడ నుండి ఐకే గుజరాత్ చేతికొచ్చింది ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల దేవేగౌడను దింపేసి ఐకే గుజరాత్ చేతికొచ్చింది 2 సంవత్సరాల వ్యవధిలోనే యునైటెడ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఐకే గుజరాత్ నాయకత్వాన్ని ఏర్పడినటువంటి సంకేత ప్రభుత్వం కుప్పకూలిపోయింది ఆ తర్వాత 1998లో మరొకసారి సాధారణ ఎన్నికలు అనేవి వచ్చాయనేసి మనం చెప్పుకోవచ్చు అంటే ఈ 11వ లోక్సభ ఎన్నికలు కూడా చాలా విచిత్రంగా చాలా అన్యూహమైనటువంటి రీతిలో పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాన్ని మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు ఓకేనమ్మా ఇవి ఇప్పటి వరకు జరిగినటువంటి భారతదేశ లోక్సభ ఎన్నికలు అనేసి మనము థ్యాంక్ యూ వెరీ మచ్.